రాష్ట్రంలోని పట్టణాల్లో వర్షాకాల సన్నద్ధత ప్రణాళికలపై పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు పురపాలక శాఖలోని వివిధ విభాగాల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని పురపాలికలతో పాటు హైదరాబాద్ నగరంలో వర్షాకాలంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే అధికారుల ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని సూచించారు. ఇప్పటికే వర్షాకాల ప్రణాళికకు సంబంధించి గత కొంతకాలంగా పురపాలికలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయని అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలిపారు. ఇప్పటికే జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో నాలాల సేఫ్టీ ఆడిట్ ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగరంలో వర్షాకాల సన్నద్ధతపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్ వర్షాకాలంలో వరదలు భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చేపట్టిన పనుల్లో మెజారిటీ పనులు పూర్తయ్యాయని, గత సంవత్సరంతో పోలిస్తే వరద ప్రమాదం అనేక కాలనీలకు తప్పుతుందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలు అవసరమైన డీవాటరింగ్ పంపులు ఇతర ఏర్పాట్లను పూర్తి చేసుకుని సన్నద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అంటే మీకు కాల్ సెంటర్ నుంచి కాల్ వచ్చిందా లేక మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా? ఎలా తెలీదా మీకు? అంటే కాల్ చేశారు కాబట్టి కాల్ చేసి వాళ్ళు మర్యాదగా మాట్లాడారా, రూడ్ గా మాట్లాడారా? పర్వాలేదా. మీరు ఎక్కడ, చందనగర్ లో ఎక్కడ ఉండేది? గోపరాజ్ కాలేజ్ సార్, మయూరి నగర్. మీకు రోజు ఇంటికి ఆటో వస్తుందా, స్వచ్ఛ ఆటో? రోజు వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నారా చెత్త?